वैएस जगन आलोचा गंगवरम पोर्टु गंगवरम पोर्टु मन गंगवरम दिब्बपालम दी संबंधी रेंडु मत्स्यकार ग्रामाली विध्वंसम चेसी एक्चुअल जगन चाला बाध्यत वाला नानगारु वैएस राजशेखर रेड्डी हयांलोने मत्स्यकारुण्णि पोलीस तूटालतो चंपिंचि मरी गंगवरम पोर्टु निर्माणं चेशारु ఒక కొడుగ్గా నీకు చాలా బాధ్యత ఉంది జగన్ నీకు గంగవరం పోర్ట్ ఈ రోజుకి ప్రైవేటీకరణ వల్ల ఈ రోజుకి నువ్వు అండగా లేవు నువ్వు ప్రజలకి మీ నాన్నగారు చేసిన దౌర్జన్యం ఇది ప్రతిసారి నాకు ఒకటే కనిపిస్తా ఉంటది దారి పొడువుతా అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే గంగవరం పోర్ట్కి ఒక మత్స్యకారుని బలి తీసుకున్న విగ్రహం లాగా నాకు కనిపిస్తా ఉంది అది రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది మత్స్యకారులు పోర్ట్ దీనికి పోర్ట్కి వ్యతిరేకంగా చేస్తే కాల్పులు జరిపారు మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు అందరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇది పైగా 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి దీంట్లో 90% ప్రైవేట్ పెట్టుబడి ఈ పెడితే ప్రత్యేకంగా ప్రభుత్వం లేకపోతే కేంద్రం మీకు పర్మిషన్ ఇవ్వు అంటే ఎందుకంటే చాలా దేశ రక్షణకు సంబంధించిన చాలా కీలకమైన పోర్ట్ ఇది అందుకని ఇవ్వమంటే ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది దీంట్లో ఈ రోజున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా ఇది ఏం చేస్తుందంటే మొత్తం సొంత ఆస్తికి మన ఆస్తి ఇది గంగవరంలో 10% ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అది దాన్ని వదిలేసుకొని మనకి ఏం లాలూచి జరిగిందో తెలియదు కానీ ఈ 10% సొంత మన ఆస్తి అది మన పెట్టుబడి అది అమ్మేశాడు అది కూడా వదిలేసుకున్నాడు జగన్ అరే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంది ఆస్తులు అమ్ముకోవడానికి నిన్ను ఎన్నుకుంది నేను సర్క్యూట్ హౌస్ దగ్గర నుంచి దాదాపు 25,000 కోట్లు తనఖాలు పెట్టడానికి ప్రభుత్వ ఆస్తులు నీ తనఖాలు పెట్టడానికి నేను ఎన్నుకుంది ప్రజలు ఎవరు మాట్లాడరు దీని మీద కానీ ఈ రోజున మీ అందరిలో కోపం ఉందని నాకు అర్థమవుతా ఉంది చాలా కోపం ఉంది దేని కోపం ఉంది ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ క్యాలెండర్ రాలా టీచర్లు ఉద్యోగాలు లేవు ఇవన్నీ ఈ కోపం మీరు నాకు వస్తున్న ప్రేమ గాని ఇదని గాని మీకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రభుత్వం మీద కోపం అని కూడా నాకు అర్థమవుతోంది అలాగే గంగవరం పోర్టు వైఎస్ ప్రభుత్వం మనకు వైఎస్ జగన్ ని మీ ప్రభుత్వానికి చెప్తున్నా ఒక్క మత్స్యకారుడు కూడా నువ్వు ఏదైతే ప్రామిస్ చేసావో వాళ్ళ బలిదానాల మీద నువ్వు డబ్బులు సంపాదించావు వాళ్ళ బలిదానాల మీద మత్స్యకార బలిదానాల మీద నువ్వు పోర్టును కట్టావు మర్యాదగా చెప్తున్నాను గంగవరంలో ఎవరైతే దోపిడీ గురిగా పడ్డారో ఎవరికైతే బేసిక్ పే లేకుండా ఈ రోజున బయట 40 రోజులకు పైనుంచి స్ట్రైక్ చేస్తారు వాళ్ళకి అండగా కనుక వాళ్ళకి న్యాయం జరగకపోయిన పక్షంలో ఇక్కడ నేను కూర్చోబెట్టి వాళ్ళకి హర్తాలు చేయడం నేను సిద్ధంగా ఉన్నాను గుర్తుపెట్టుకో నీ బాధ్యత జగన్నది ఇక్కడ కూర్చొని అరే నువ్వు మాట్లాడితే విశాఖను రాజధాని రాజధాని అంటావు ముందు గంగవరం పోర్టుకి న్యాయం చేయలేవు నువ్వేంటి విశాఖ రాజధాని నువ్వు షిఫ్ట్ చేసి ఏం చేస్తావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు